ఎన్ఐన్ మీడియా. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జేడీయూ పార్టీలు తమ హిందూ ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా చేసుకునే ప్రయత్నాలలో ఉన్నాయని ఇటీవలి పరిణామాలను బట్టి అర్థమవుతోంది. తిరుపతి లడ్డు వివాదాన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన ఆరోపణలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందని వారంతా మండిపడుతున్నారు. మరోవైపు జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కొనియాడారు. మందిర నిర్మాణం జరిగిన 8 నెలల తర్వాత ఆయనకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. సీతాదేవి జన్మస్థలంగా భావిస్తున్న సీతామర్హిలోని పునౌరాధామ్ను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఇరువురు నేతల అడుగులు చూస్తుంటే హిందూ ఓట్లన్నీ గొంప గుర్తుగా బీజేపీకి పడకుండా చూడాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగునాట లడ్డూ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ వివాదాల మాటున ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు మరుగున పడుతుండటం అనేది కొసమెరుపు. ఈ రాజకీయ క్రీడ భక్తుల విశ్వాసాలను దెబ్బతీయటమే కాక మత విద్వేషాలకు తావిస్తుండటం ఆందోళనకరం. కేంద్రంలోని సంకీర్ణ సర్కారులోని పార్టీలు హిందుత్వ అంశాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. అటు నితీష్, ఇటు చంద్రబాబు పోటీ పడుతున్నారు. వీరిద్దరి ఓటు రాజకీయాలపై మోడీ మన్ కీ బాత్ మాత్రం బయటకు రావటం లేదు. తిరుపతి లడ్డూ వివాదం ప్రాథమికంగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపించినా, దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా తమ హిందూ ఓటు బ్యాంకును పటిష్టపరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూడవచ్చునని టీడీపీ వర్గాలు అంతరంగికంగా చెబుతున్నాయి. జగన్ను ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన కేవలం లడ్డూ వివాదాన్నే లేవనెత్తటం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించేటప్పుడు క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవటాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాలను ముందుకు తేవటం ద్వారా జగన్ను కోలుకోకుండా చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హిందూ భక్తుల మెప్పు కూడా పొందుతున్నారు అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. జగన్ను ఆయన ఇరుకున పెడుతున్నప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్న మా పార్టీ కూడా ఏం చేయగలదు? బాబును అనుసరించక తప్పదు. ఇక్కడ చంద్రబాబు మంచి ఎత్తుగడ వేశారు అని చెప్పారు. చంద్రబాబు వ్యూహం వెనుక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని తాము భావించడం లేదని టీడీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయని అంగీకరిస్తున్నారు. హిందువులలో ఇప్పటికే మంచి మద్దతు ఉన్నందున ఇప్పుడు కొత్తగా వచ్చే లబ్ధి ఏమీ ఉండదని, అయితే ప్రత్యర్థులు పైచేయి సాధించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని వారు చెప్పారు. చంద్రబాబు చర్యలతో పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఓ టీడీపీ ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు చర్యలు ఆంధ్రప్రదేశ్లోని హిందువులకే కాకుండా ప్రపంచంలోని హిందువులందరికీ భరోసా ఇచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. బీజేపీకి మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ కూడా సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకుంది. ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తూ తిరుపతిలో జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరుకుంటున్నారు. విజయవాడలోని కనకదుర్గ దేవాలయాన్ని సందర్శించి మెట్లు కడిగారు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలను చూడడానికి సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాలని పవన్ బీజేపీ నేతలు 2020లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును అనుసరించేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలను తాము గమనిస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పారు. వేషధారణలో కూడా పవన్ ఇటీవల ఎన్టీఆర్ను అనుసరించారు. ఏపీలో పార్టీకి నిర్మాణ పరంగా కానీ నాయకత్వ పరంగా కానీ తగిన బలం లేకపోయినా పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, తాము ఏ భావజాలంతో ఉన్నామో దానికి ఆయన మద్దతుగా నిలుస్తున్నారని బీజేపీ సంబరపడుతోంది. పార్టీ మద్దతుదారులలో ఆయన అత్యంత విశ్వసనీయ వ్యక్తి. నరేంద్ర మోడీ సహా పార్టీ నాయకత్వం ఆయన పట్ల తమ అభిమానాన్ని గౌరవాన్ని ఎన్నడూ దాచుకోలేదు అని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్డీఏ సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ఆయన పవనం కాదు తుఫాను అని మోడీ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. రామ మందిరం నిర్మించేందుకు బీహార్ నేత నితీష్ కుమార్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. సీతామర్హి అయోధ్య మధ్య నేరుగా రైల్వే లైన్ను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. నితీష్ వైఖరి బీహార్ లోని బీజేపీ వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన నితీష్ కుమార్ ఇప్పుడు తమ హిందూ ఓటు బ్యాంకును ఎక్కడ
దండి కొడతారోనని కొందరు బీజేపీ నేతలు భయపడుతున్నారు. గత 8 నెలల కాలంలో ఆయన ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మా ఓటు బ్యాంకును గండి కొట్టేందుకు ఇది ఓ ప్రయత్నం కావచ్చు. సంకీర్ణ భాగస్వామిగా ఉన్నప్పటికీ గత 8 నెలలుగా ఆయన మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా రామమందిర నిర్మాణాన్ని కొనియాడారు. ఆయన ఏం చేయబోతున్నారో పార్టీ గమనించాల్సి ఉంది అని బీజేపీ నాయకుడొకరు చెప్పారు. శ్రీరాముడు కేంద్రంగా బీజేపీ సాగించిన రాజకీయాలకు భిన్నంగా సీతాదేవి కేంద్రంగా నితీష్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇది బీజేపీ రాజకీయాలకు ఆమోదం తెలిపినట్లే కనిపిస్తున్నప్పటికీ రామాయణ సర్క్యూట్ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై నితీష్ దృష్టి కేంద్రీకరించారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. లడ్డూ వివాదంలో చంద్రబాబు పైచేయి సాధిస్తున్నారేమోనన్న అనుమానంతో వైసీపీ కూడా రంగంలోకి దిగింది. చంద్రబాబు దెబ్బతీసిన తిరుమల పవిత్రతను పునరుద్ధరించేందుకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. మరిది రాజకీయ పరంగా ఎటుదారి తీస్తుందో అన్న అయోమయంలో బీజేపీ ఉన్నారు.